వెల్కమ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ వెల్ టాక్ బై వివేకం సో బయట వాతావరణం ఎలా ఉందో మన అందరికీ తెలుస్తుంది కాబట్టి ముందే క్షమాపణ అడుగుతున్నా కొంచెం విఆర్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ లిటిల్ బిట్ సోర్త్ రోడ్ కాబట్టి కొంచెం వాయిస్ అటు ఇటు ఉంటుంది దాన్ని చూసి చూడనట్టు కొంచెం కోర్పుతో చూస్తారని కోరుకుంటున్నాను సో ముందుగా మన గ్లోబల్ ఎకనామీ అసలు కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ చూస్తుంటేనేమో చుట్టుపక్కల గ్లోబల్ సెంటిమెంట్ ఎక్కువ వరకు న్యూస్ లో మీకు యుఎస్ యొక్క రిసెషన్ గురించి చూస్తూ ఉండొచ్చు అంటే పేపర్ అవ్వచ్చు లేకపోతే న్యూస్ గురించి కూడా వాళ్ళు ఈ ఫ్రైడే వచ్చే రాబోయే జాబ్ డేటా కూడా కొంచెం వీక్ గా ఉంటుందని అలాగే ఓవరాల్ గా గ్లోబల్ గా చూస్తేనేమో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం ఇవన్నీ సెంటిమెంట్స్ చూస్తూ ఉంటే ఈ యుఎస్ రిసెషన్ అసలు ఏదో కొద్ది గొప్ప టర్మాయిల్ వచ్చేటట్టే ఉంది అని ఇండికేషన్స్ అయితే ఉన్నాయి సో అదే సమయంలో మనం అంటే మన ఇండియన్ ఎకానమీ మనకి గ్లోబల్ గా ఈ క్రూడ్ ఆయిల్ తగ్గడం ఎంతైతే మంచిదో మనకు కూడా యాక్చువల్ గా దట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ బయట గ్లోబల్ గా కొంచెం మనం సెంటిమెంట్ అన్ని వీక్ అయినప్పుడు మన మార్కెట్ మన ఎకానమీ కూడా కొంచెం సఫర్ అవుతుంది కానీ అండర్లయింగ్ ఫండమెంటల్స్ అండర్లయింగ్ స్ట్రక్చర్ ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తగ్గిందంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉంది ఇన్ఫ్లేషన్ తగ్గిందంటే మన రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది అది ఎలాగో హైలైట్ చేశారు ఈ పోయిన మీటింగ్ లోనే ఈ వచ్చే రెండు మూడు మీటింగ్ లో కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయని ఉన్నారు అది తగ్గిందంటే డెఫినెట్ గా అప్పుడు ఇన్వెస్టర్స్ మన డిపాజిటర్స్ కూడా ఈక్విటీస్ వైపు ఎక్కువ జంప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బయట ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఇస్తా ఉంటే దే విల్ మూవ్ టువర్డ్స్ హైయర్ ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ లైక్ ఈక్విటీస్ అవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అవచ్చు సో ఓవరాల్ గా ఒక పిక్చర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రసాద్ గారు అంటే ఈ గ్లోబల్ రిసెషన్ అంటే ఈ గ్లోబల్ ఎకనామీ కైండ్ ఆఫ్ కండిషన్స్ అంటే చూస్తా ఉన్నాం ఈ వార్లు ఈ కైండ్ ఆఫ్ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్ లో కూడా చాలా వస్తా ఉన్నాయి లాట్ ఆఫ్ ఇండికేషన్స్ ఇట్ ఫైనలీ టైం కొంచెం అటెన్షన్ ఇచ్చే టైం వచ్చిందా కొంచెం సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ నియర్ ఫ్యూచర్ లో అంటే చాలా రేర్ గా జరిగేటువంటి ఇండియాలో కానీ ఈక్విటీ మార్కెట్ లో డెవలప్మెంట్ ఏంటంటే నాలుగేళ్ల నుంచి బ్రహ్మాండంగా అందరూ కూడా లాభాలు దక్కితే నష్టాలు అనే మాట మాట్లాడకుండా ఎక్కడన్నా ఒకళ్ళు నాకు లాభం రాలేదు అంటే తొంభై తొమ్మిది మంది నాకు లాభాలు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు ఈ మధ్య తెలిసిపోయింది మార్కెట్ గురించి నేను ఎక్కడి నుంచి కంగారు పడక్కర్లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ బోర్డర్లో అందరూ వచ్చేసారు దానికి కారణం ఏంటంటే మార్కెట్లో ఎవరు ఏది కొన్నా కూడా పెరగటం అన్ని ఇండెక్స్లు పెరగడం అన్ని ఇండస్ట్రీలు పెరగడం జరుగుతూ వచ్చింది అది ఎవ్రీ గుడ్ థింగ్ ఆల్సో విల్ హ్యావ్ ఎన్ ఎండ్ మంచి రోజులు ఎట్లాగో ఎండ్ అవుతాయి బ్యాడ్ డేస్ కూడా అలాగే ఎండ్ అవుతూ ఉంటాయి అలా ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మనం చెప్తూ వచ్చాం ఎప్పుడు కూడా అంటే మనం గొప్పవాళ్ళం అని కాదు కానీ ఓవరాల్గా ట్రెండ్ కనుక చూసినట్లయితే గడిచిన ఇరవై సంవత్సరాలుగా చూస్తే కొన్ని రోజులు మిడ్ క్యాప్ బాగుంటాయి కొన్ని రోజులు లార్జ్ క్యాప్ బాగుంటాయి మళ్ళీ మిడ్ క్యాప్ మళ్ళీ లార్జ్ క్యాప్ అలా జరుగుతూ వస్తుందని కూడా మనం చెప్పాం గ్రాఫికల్ ప్రజంటేషన్లో కూడా చూపించడం జరిగింది అది ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ నుంచి చూస్తే లార్జ్ క్యాప్లు ఏమో నిలబడటం కొద్దిగా గొప్ప పెరగటం మిడ్ క్యాప్లు మాత్రం నెమ్మదిగా పడటం కరిగిపోవటం మొదలైంది అంటే ఇప్పుడు రాబోయేది ఏంటి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ రాక తప్పదు యూజువల్గా మన ఈ రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బ తినేది ఎప్పుడు అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దెబ్బతిన్నప్పుడు ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలు కరిగిపోతాయి అంటే నిన్నటి వరకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా కూడా కరిగిపోయి ఒక్కసారి నిస్సత్వ నీరసం నిస్పృహావడం మొదలవుతుంది అది మొదలవ్వచ్చో మొదలు కాకూడదో మనం చూద్దాం కానీ మీరు చేయవలసిన ఏంటంటే ఇప్పుడు కూడా మనం అనుకున్నటువంటి ప్రక పథకం ప్రకారం ఇలా మిడ్ క్యాప్లో కనుక మీకు మంచి రేట్లు వస్తే అమ్మి వేసుకుని ఇంకా ఇంకా ఆశపడుతూ ఉండకుండా అవి లార్జ్ క్యాప్లోకి మళ్ళిస్తే బెటర్ అని చెప్తూ వచ్చాం అందులో ఎంతమంది చేశారో లేదో పక్కన పెట్టినా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒకవేళ మార్కెట్లో కరెక్షన్ వస్తే అది విపరీతంగా ఆందోళన పడవలసిన విషయమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ఉద్దేశం ప్రకారం అమెరికాలో ఎకానమీ దెబ్బ తినటం అనేది దాదాపుగా ఖాయంగా కనబడుతుంది అంటే అక్కడ రిజేషన్ రెండు క్వార్టర్లు కనుక కంటిన్యూస్గా గ్రోత్ లేకపోతే అప్పుడు రిజర్వేషన్ అంటారు దాని ప్రకారం అమెరికాలో రిజర్వేషన్ రావటం దాదాపుగా ఖాయం అందువల్ల జరిగేది ఏంటి అమెరికాకి కనుక జలుబు చేస్తే మనకు తుమ్ములు వస్తాయా అంటే మామూలుగా అయితే వచ్చేవి ఎప్పుడు రానవసరం లేదు ఎందువలన అమెరికాకి రిజర్వేషన్ వస్తే ఆయిల్ రేటు తగ్గితే ఇండియాకి లాభం అమెరికా కనుక రిజర్వేషన్ వచ్చి డాలర్ కనుక పడిపోతే అప్పుడు కూడా ఇండియాకి లాభం అలా ఎప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఇండియాకి లాభం వస్తుంది అలాగే ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీ చాలా స్పీడ్గా డిస్క్గా జరుగుతుంది కాబట్టి ఇండియాలో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ తగ్గవు కేవలం షార్ట్ టర్మ్ లో మాత్రం ఈ పొంగు అంతా చల్లారి కొద్దిగా మళ్ళీ కింద దిగే అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ లైక్ రాబోయే ఫాల్ని గాడ్ సెంట్ ఆపర్చునిటీగా ఆలోచించుకుని డబ్బు రెడీ చేసుకుని మనం ఉండటం మంచిది అని నా ఉద్దేశం రైట్ అండి విత్ దట్ అట్లీస్ట్ క్లారిటీ అంటే గ్లోబల్ సిచ్యువేషన్ మనని ఎందుకు ఇంపాక్ట్ చేయొచ్చు చేయకూడదు కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా గతంలో పడినప్పుడు మనమేమో అంటే ఇంకా ఆందోళనకి దూరయ్యి ఇంకా ఇంకా కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం కానీ యాక్చువల్గా పడినప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కంపెనీ యొక్క అర్నింగ్స్ కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు అనేది మనం చెప్తా ఉంటాం మీకు కూడా ఇప్పుడు అట్లీస్ట్ మన కంటెంట్ చూస్తూ ఉంటే కూడా అర్థమై ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో గతంలో కూడా పడినప్పుడు అంటే మార్కెట్ కాస్త పడినప్పుడు గని ఇన్వెస్ట్ చేసినట్లయితే అసలు ఎలా ఉండేది సిచ్యువేషన్ అది కొంచెం అంటే ఎగ్జాంపుల్స్ రూపంలో చూపిస్తే ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ప్రసాద్ గారు దాని గురించి కూడా ఏమన్నా లైక్ హౌ ఇస్ పాస్ట్ ఈ ఫాల్స్ లో కనుక కొంచెం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం కోవిడ్ అప్పుడు చూసాం దాని ముందు కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో సెబీ వచ్చి ఆ మ్యూచువల్ ఫండ్స్ రీక్లాసిఫికేషన్ అప్పుడు కూడా చూసాం చాలా చాలా ఫాల్స్ చూస్తున్నాం రీసెంట్ పాస్ట్ లోనే సో ఇలాంటి సమయంలో కూడా ఎలా ఉండేది కొంచెం సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకసారి చూపించగలుతారా గారెంటీగా యశ్వంత్ ఎందుకంటే మోస్ట్ రిలవెంట్ టాపిక్ ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే మార్కెట్ అనగానే ఈక్విటీ మార్కెట్ లో పెరగటం తగ్గటం చాలా సాధారణం మన రెప్ప ఆపినంత త్వరగా అంత న్యాచురల్గా పెరగటం తగ్గటం జరుగుతూనే ఉంటుంది ఆ పెరగటం తగ్గటం ప్రైసులు పెరగటం తగ్గడం జరుగుతుంది కానీ లాభాల బాటిని పట్టిన కంపెనీలు ఈ మార్కెట్లో రేటు తగ్గటం మూలంగా వాటి లాభాలు తగ్గిపోయి కృంగి కృషించి నాశనం అయిపోవు అందువల్ల మనం చేయవలసింది ఏంటి ఎప్పుడన్నా మార్కెట్లో పడుతుంటే ఎకానమిక్ ఎకనామిక్ డైరెక్షన్ కనుక నెగిటివ్ ధైర్యంగానే ఉండాలి కంపెనీలో కొనుక్కోవడానికి ఎప్పుడు కూడా ముందుకు రావాలి ఇవాళ నేను ఏం చేయదలుచుకున్నానంటే మరీ పాత రోజులకు కెలకుండా ఎందుకంటే పాత రోజులు వెళ్ళిపోతే రిలవెంట్ డేటా ఉండదు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఇప్పుడు యశ్వంత్ నువ్వు చెప్పినట్లుగా సెవీ రీక్లాసిఫికేషన్ మ్యూచువల్ ఫండ్స్ చేయడంతో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ విపరీతంగా అమ్మడంతో టూ థౌజండ్ సెవెంటీన్ ఆఖరి క్వార్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ రెండు క్వార్టర్లో మార్కెట్లు గొప్ప కూలిపోయాయి ఎంత కూలిపోయాయి అంటే మిడ్ స్మాల్ క్యాప్ ఏమో కరిగిపోయాయి నిఫ్టీ మాత్రం పెద్దగా కరగలేదు అక్కడ నుంచి మొదలు పెట్టండి దాదాపుగా నేను ఏం చేస్తాను అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మొదటి నుంచి తీసుకుని ఒకసారి మీకు గ్రాఫ్ ప్రజెంట్ చేస్తాను ఆ గ్రాఫ్లో కేవలం వీలుండటానికి మీకు ధైర్యం రావడానికి వీలుగా ఎప్పుడెప్పుడు పడిపోయిందో మార్క్ మార్పులో చూపించి డేట్లు కూడా వీటని ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మీరు నే కనుక చూసినట్లయితే ఇందులో వన్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఫస్ట్ నుంచి కూడా మనం దాదాపుగా జూన్ ట్వంటీ ఎయిట్ వరకు అంటే జూన్ ఎండింగ్ వరకు తీసుకోవడం జరిగింది నేను జూన్ ఎండింగ్ వరకు ఉన్న ప్రైస్ చాట్ ఇవ్వడం జరిగింది నిఫ్టీ ఇది అందులో కనుక మీరు చూసినట్లయితే దాదాపుగా పది చోట్ల నేను ఏరోస్ మార్క్ చేశాను ఆ ఏరోస్ అన్నీ ఏమిటి ఎప్పుడెప్పుడు మార్కెట్ పడిపోయి నమ్మని కిందకు పడిపోయి మన గుండెలు అవిసిపోయేట్లుగా చేశాయో ఆ లో మార్క్ చేసి చూపించాను ఇవన్నీ దాని ఉందే డేట్లు కూడా వేయటం జరిగింది మీరు కనుక గమనించినట్లయితే ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఒకటి ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అలా వచ్చి చివరికి ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు రకరకాల డేట్లలో మనకి మార్కెట్ పడిపోయింది ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే అప్పుడు కనుక మనం కొద్దిగా ధైర్యం కూడా తీసుకుని తగ్గినప్పుడు కనుక కొనుక్కుంటే అందరూ ఏం చెప్తారు తగ్గినప్పుడే కొనుక్కోవాలి అంటారు మనకే తెలుసు కానీ తగ్గినప్పుడు మనకు ధైర్యం రాదు ఇవాళ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీలో కనీసం మెజారిటీ వారికన్నా ఆ ధైర్యం రావాలనే ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాను ఇందులో నేను పదిసార్లు మీకు చూపిస్తే అందులో దాదాపుగా అన్నిసార్లు లాభాలే వచ్చినా ఎక్కువసార్లు లాభాలన్న వచ్చాయి ఎన్నిసార్లు తక్కువ లాభాలు వచ్చాయో కూడా తెలుసుకుంటే అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయా లేదో తెలుస్తుంది ఎందుకంటే ఈ ఫిలాసఫీ ఎవరికి అప్లై అవుతుందంటే మీరు మన ప్రోగ్రామ్ చూసి అత్యధిక శాతం ఏమనుకుంటారంటే కంపెనీలు అంటే కొనుక్కుంటాను ఉంచుకుంటాను కొనుక్కుంటాను ఉంచుకుంటాను అంటారు అది మంచి పద్ధతి కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్తున్నాను కానీ ఒకవేళ మీరు అలా చేయాలంటే కనీసం ఆ అప్రోచ్ ఫాలో అవ్వాలంటే కూడా ఆ రోజున మంచి కంపెనీలే కొనుక్కోవాలి కానీ మీకు తెలిసిన కంపెనీలు కొనుక్కోకూడదు ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఈ మార్కెట్లో పడిపోయిన రోజున ఒకవేళ మెళ్ళి అమ్ముతాము అనేటువంటి ఆలోచన ఫేర్ ప్రైస్ గురించి కూడా మీరు అంతగా కన్సర్ కాకుండా అలాగే ఉంచుకుంటే ఏమైదో కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను సో ఫస్ట్ ఏం చేస్తానంటే ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే మార్కెట్లో పడిపోయిన మొట్టమొదటిసారి కనుక ఆ రోజున మన ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం మంచి స్టాక్స్ మనకు తెలిసిన స్టాక్స్ కాదు ఏ స్టాక్ మీద నాకు ప్రేమ లేదు మంచి స్టాక్స్ ఏమున్నాయో తక్కువ రేట్లో ఏమున్నాయో ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే ఆ టెన్ను ప్రాపర్ డైవర్సిఫికేషన్ పెట్టుకుని కొనుక్కుంటే ఆ పోర్ట్ఫోలియోనే ఇప్పటి వరకు ఉంచుకుంటే ఎంత వచ్చిందో చూపించమని అడిగితే అప్పటి నుండి చూస్తే ఇండెక్స్ ఏమో మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఇస్తే మనం పోర్ట్ఫోలియో కొనుక్కుని ఇప్పటివరకు ఉంచుకుంటే మాత్రం ఒకసారి ఇది కేవలం సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ అంటే నష్టం రాలా కానీ మనకి విపరీతంగా లాభం రాలేదు ఇండెక్స్ని కూడా వీడ్ చేసే అవకాశం లేదు ఎందువలన మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేసెస్ ఆఫ్ ఈక్విటీ మార్కెట్ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆ సమయంలో కనుక కొనుక్కున్న ఉంటే మనకి ఆ తర్వాత కూడా ఇంకా కొద్దిగా కరిగిపోయాయి కాబట్టి షేర్లు మనకు అంత లాభం రాలేదు నెక్స్ట్ ఏం చేస్తానంటే అలాగే తర్వాత డేటు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే తర్వాత డేట్ ఏముంది మనకి అక్టోబర్లో ఉన్నటువంటి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో కనుక అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో కనుక అదే పని మనం చేసి అంటే మార్చిలో ఒకసారి అక్టోబర్లో ఒకసారి తగ్గిన ప్రతిసారి కొనుక్కుంటా వెళ్తే ఏమైందో చూడటానికి కొనుంటే ఇండెక్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇస్తే ఈ పోర్ట్ఫోలియో దాదాపుగా ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ వచ్చింది ఇక్కడ మీకు అనుమానం రావచ్చు ఓన్లీ అంకెల్ చూపిస్తున్నారు పోర్ట్ఫోలియో చూపిస్తారా అంటారేమో పోర్ట్ఫోలియో చూపించడానికి ఒక నిమిషమే పని కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకొక డేట్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ పోర్ట్ఫోలియో కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇక్కడ మీరు సెప్టెంబర్ నైన్టీన్లో ఉన్న పోర్ట్ఫోలియో చూస్తే మనం పది స్టాకులు ఆ రోజు మంచివి అని కొనుక్కుంటే అందులో మూడు మన నష్టాల భార్యను గురి చేశాయి ఫర్ ఎగ్జాంపుల్ శ్రే ఇన్ఫ్రా మనం నష్టపోయాం ఓరియంటల్ బ్యాంక్ అంటే తర్వాత మెర్జీపై వేరే బ్యాంకులోకి వెళ్ళిపోయింది ఒకవేళ మాయమైపోయింది అనుకుంటే అందులో కూడా నష్టం వచ్చింది అనుకున్న ఆర్బిఎల్ బ్యాంక్ కూడా తర్వాత రైట్స్ ఇష్యూలు రకరకాలైనవి అది కూడా నష్టం వచ్చేసింది మనం అనుకుంటే సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా మనం వన్ ల్యాక్ ట్వంటీ పెడితే రేటు తగ్గింది అయినా కూడా మొత్తం అన్ని కంపెనీలు కలిపి చూస్తే పోర్ట్ఫోలియో వాల్యూ ఆ రోజున పన్నెండు లక్షలు పెడితే మనకు వచ్చిందంతా నలభై రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయల వరకు చేరింది అంటే ఇది ఎంతతో రిటర్న్తో లాభం మనకి టూ థౌజండ్ నైన్టీన్లో కనుక పెట్టి ఉంటే ఇండెక్స్ అప్పటి నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వన్ పెరిగితే మన పోర్ట్ఫోలియోలు కళ్ళు ఆర్పవలసిన అవసరం లేకుండా అట్టే పెట్టుకున్న మనం కొన్న కంపెనీలో మూడు నష్టాలు బారిన గురి చేసినా కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాయి అలాగే ఇంకొక డేట్ ఆ తర్వాత డేట్ చూస్తే ట్వంటీ మార్చ్ కోవిడ్ పీక్ టైంలో అప్పుడు కనుక పెట్టుంటే మనకే కదా అందరికీ వచ్చినాయి మీ అందరికీ కూడా లాభాలు వచ్చినాయి కానీ దీనిలో కనుక మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుని ఉంటే ఎంత లాభం వచ్చి ఉండేది ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పర్ ఇయర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుడు మీరు వెంటనే అనుమానించవచ్చు ఇంకో పోర్ట్ఫోలియో కూడా అనుకుంటే నేను ఏం చేశానంటే ట్వంటీ నైన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ వన్లో కూడా ఇంకో ఫాల్ ఉంది కాబట్టి ఆ రోజున ఏం పోర్ట్ఫోలియో ఉందో కూడా చూపించాను మీకు ఇక్కడ అందులో జేపీ పవర్ అని స్టీల్ అని ఫైవ్ పైసా అని అని అన్ని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేస్తే ఏమేమి కొనుండేవాళ్ళమో తెలిసింది పన్నెండు లక్షలతో అది ఇప్పుడు ఎంత అయిపోయింది ఈ రోజుకి దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలైంది అంటే ఈ ట్వంటీ వన్లో మనం చేసిన పోర్ట్ఫోలియో యొక్క వాల్యూ ఇప్పుడు ఎంత పెరిగినట్లు ఫార్టీ టూ పాయింట్ నైన్ సిక్స్ అదే సమయంలో ఇండెక్స్ అంతా ఎయిటీన్ పాయింట్ సిక్స్ అంటే ఇక్కడ కూడా ఇండెక్స్ కన్నా చాలా సిగ్నిఫికెంట్గా లాభాలు వచ్చాయి ట్వంటీ టూలో కూడా చూసినట్లయితే అంటే మనకు ఇప్పుడు మీరు గ్రాఫ్ మీద చూస్తుంటే ట్వంటీ టూలో కూడా మార్కెట్ ఒకసారి పడిపోయినట్టుగా కనపడింది ఆ రోజున మనం ధైర్యం చేసి కొనుక్కుంటూ ఉంటే నేను చూపించేది కొనుక్కుని ఉంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఏమో ఇండెక్స్ కేవలం ట్వంటీ పర్సెంటే వచ్చింది ఆ తర్వాత ట్వంటీ త్రీలో కనుక ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ త్రీ కనుక చూసినట్లయితే ఆ రోజు కనుక ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుంటే ధైర్యంగా మనకి ఎయిటీ త్రీ పర్సెంట్ లాభం వస్తే ఇండెక్స్ మాత్రం కేవలం ముప్పై పర్సెంటే వచ్చింది ఇప్పుడు ఆఖరిగా ఇరవై ఆరు పది ఇరవై మూడు అంటే దాదాపుగా అక్టోబర్ ఇరవై ఆరు కనుక పెట్టుంటే అప్పటి నుంచి కూడా మనకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ మనకి లాభం వస్తే ఇండెక్స్ కేవలం థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది అంటే మార్కెట్ పడిన ప్రతిసారి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కొనుక్కుని ఒకవేళ వివేకం మేమందరం కూడా చెప్పేటువంటి విజిలెంట్గా ఉండండి అవసరమైతే మార్పులు చేసుకుంటూ ఉండండి అని చెప్తాం అంత చెప్పినా అంత విన్నా కూడా మా మాట పెడచేవన పెట్టి కొన్న కంపెనీ అలాగే ఉంచుకుందాం అనుకుంటే కూడా ఎంత లాభాలు వచ్చాయి మనం పది సార్లు చూస్తే అందులో తొమ్మిది సార్లు ఇండెక్స్ కన్నా కూడా చాలా మెరుగైన లాభాలు వచ్చాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ స్ట్రెంగ్లో కొనుక్కున్నటువంటి ఇన్వెస్టర్లకి లాంగ్ టర్మ్లో లాభాలు ఎందుకు వస్తాయో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి కానీ ఈ పద్ధతే మంచిది కాదని చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ పద్ధతి కన్నా కూడా మెరుగైన సిస్టమ్ ఏంటంటే కొనుక్కుని ఒక్కసారి కొనుక్కుంటేనే ఇంత మంచి లాభాలు వస్తుంటే కొనుక్కున్న తర్వాత దాని పైపు చూపు పెట్టి ఎప్పుడన్నా కంపెనీలు చెడిపోతే అమ్మి వేయటం అనుకున్న ధరలు వస్తే అమ్మి వేసి మళ్ళీ వేరొక తక్కువ కంపెనీలో కొనుక్కోవడం చేస్తే బహుశా ఇంకా లాభాలు వచ్చి ఉండేయేమో అది రాబోయే వెల్త్ వీడియోలో చర్చిద్దాం ఇవాళకి మాత్రం మీకు అర్థం కావాల్సింది మార్కెట్లో తగ్గుదల మీకు వచ్చినటువంటి బ్రహ్మాండమైన అవకాశం కాబట్టి భయపడవలసిన అవసరం లేదు ఎవరు భయపడాలి అంటే లేవరేజ్ చేసి ఎక్కువ కొనుక్కునే వాళ్ళు స్పెక్యులేషన్ చేసేవాళ్ళు భయపడాలి కానీ మీరు నేను ఎవరేమైతే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటాము లాంగ్ టర్మ్ కోసం కొంటామో కనీసం కన్ను ఆర్పవలసినంత సమయం కూడా భయపడవలసిన అవసరం లేదు మాత్రం గమనించండి రైట్ అండి సో న్యూస్ లో కూడా మీరు చూసే ఉంటారు స్పెసిఫిక్ గా ఈ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ వచ్చేసి కొంచెం రేట్లు పెంచుతామని కొంచెం కైండ్ ఆఫ్ నోటీస్ లాగా అరౌండ్ టూ టు ఫోర్ పర్సెంట్ అరౌండ్ టూ టు ఫైవ్ పర్సెంట్ పెంచాల్సి వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ వల్ల అని చెప్పున్నారు అంటే కొద్దిగపు అడ్వాన్స్ సిగ్నల్ అని చెప్పాలా లేకపోతే వాళ్ళకి కూడా లాభాలు పెరిగే అవకాశం అనుకోవాలా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో మేబీ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయా తగ్గుతాయని ఈ న్యూస్ బట్టి ఎటువంటి ఇన్ఫ్లయెన్స్ తీసుకోవాలని కూడా మనల్ని ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు వ్యూవర్స్ కూడా సో ప్రసాద్ గారు స్పెసిఫిక్గా లో వన్ ఏమో ఈ న్యూస్ ని ఎంత ఫోకస్ ఇవ్వాలి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఆ తర్వాత భాగంలో అటువంటి లో ఎటువంటి కొంచెం బెటర్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయగలిగినవి అనేది మాత్రం మనం కవర్ చేస్తే బాగుంటాం ఎఫ్ఎంసిజి స్టాక్స్ అనేది ఇండియాలో బ్రహ్మాండమైన బిజినెస్ ఎందుకంటే ఎఫ్ఎంసిజి స్టాక్స్ ఏమిస్తాయి పబ్లిక్ కన్జ్యూమ్ చేసే వస్తువులు తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడైతే పాపులేషన్ విపరీతంగా ఉంటుందో ఆ పాపులేషన్ గనక ఎకనామిక్ స్టేటస్ కనుక బాగా తక్కువగా ఉంటే వాళ్ళ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది కానీ ఇండియా లాగా ఎకనామిక్ లైఫ్ సైకిల్ కొద్దిగా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ పీపుల్ వస్తున్నప్పుడు కన్సంప్షన్ పెరగడంతో ఎఫ్ఎంసీజీస్కి విపరీతమైన మార్కెట్ ఉంటుంది పైగా ఎఫ్ఎంసీజీలో ఇండియాలో ఉన్న బిజినెస్లో చూస్తే అన్ని ఎక్కువ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ అవన్నీ కూడా ఇండియాలో ఆపర్చునిటీ చూసి మీరు నేను కళ్ళు తెరిచే లోపలే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించి మన దగ్గర నుంచి బోల్డంత డబ్బులు సంపాదిస్తున్నాయి అది మనం సోషలైట్ లాగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి కమ్యూనిస్ట్ లాంగ్వేజ్ కూడా మనం మాట్లాడక్కర్ల క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఇది సర్వసాధారణం డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడ ఆదాయ మార్గాలు ఉంటే అక్కడికే వెళ్తుంది వెళ్ళాలి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఎంసీఈ స్టాక్స్లో ఫైవ్ పర్సెంట్ పెంచుతాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడూ సీరియస్గానే మాట్లాడకుండా అప్పుడప్పుడు కొద్దిగా సరదాను నవ్వు మోహంతో కూడా మాట్లాడాలి కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకనొక సమయంలో కాల్గేట్ కంపెనీకి వాళ్ళ యొక్క బిజినెస్లో కన్సంప్షన్ తగ్గిందట అంటే కస్టమర్స్ ఎక్కువ వాడటం లేదు అనుకుంటే ఏం చేయాలి సేల్స్ పెంచాలి అంటే అందరూ ఒకసారి రెండు సార్లే కదా పొలదాం కాబట్టి మన టూత్పేస్ట్కి ఎలా ఆర్డర్ వస్తుందని భయపడుతూ ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఐడియా చెప్పారంట ఏమని మనం ఇచ్చేటువంటి పేస్ట్ ఎప్పుడు ఇలా నొక్కుతారు బ్రష్ మీద వేసుకుంటారు కదా మనం ఆ ఓపెనింగ్ని కొద్దిగా పెంచుదాము పెంచితే సేమ్ ట్యూబు సేమ్ వాల్యూమ్ ఇచ్చినా కానీ ఎక్కువ సార్లు ఆటోమేటిక్ నొక్కినప్పుడల్లా కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు అయినటువంటి కన్సూమర్సు అదే ప్రెషర్తో నొక్కుతారు కొద్దిగా వెడల్పుగా ఎక్కువ క్వాంటిటీ వచ్చిన నోటీస్ చేయరు అలా వాళ్ళు తొందరగా వాడుకోవడంతో ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరికి వస్తారని చెప్పారట అలా చేయడంతో ఆ యొక్క కంపెనీ సేల్స్ ఆటోమేటిక్గా టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరగటం దాని ద్వారా లాభాలు విపరీతంగా రావటం ఆ ఎగ్జిక్యూటివ్ పైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిపోయిన తర్వాత కానీ ఇలా తెలివితేటలు అన్ని రకాల తెలివితేటలు వాడగలిగేటువంటి శక్తి ఉన్న కంపెనీలు వీళ్ళు ఐదు పర్సెంట్ సేల్స్ ప్రైస్ పెంచుతాను అన్నారంటే లాభాలు పెరగకపోవటం అనేది ప్రసక్తే లేదు పైగా ఇండియాలో ఎప్పుడు కన్సంప్షన్ ఇప్పుడు రైన్ఫాల్ కూడా బాగానే వచ్చింది కాబట్టి కొద్దిగా గొప్ప డబ్బులు కూడా ఎక్కువ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి కాబట్టి నూటికి నూరు రూపాయలు కన్సంప్షన్ పెరుగుతుంది కన్జంప్షన్ కనుక పెరిగితే ఎయిట్ పర్సెంట్ వరకు మనం గడిచినటువంటి ఒక మూడు నాలుగు వారాల క్రితం నేను చెప్పడం కూడా జరిగింది ఒకవేళ కనుక కన్సంప్షన్ పెరిగితే దాదాపుగా ఎయిట్ పర్సెంట్ వరకు కూడా ప్రాఫిట్లు పెరిగే అవకాశం ఉంది అని ఆ ప్రాఫిట్స్ స్టాగ్నేట్ అవుతున్నట్టుగా కనపడుతున్న ఈ కంపెనీలు ఇలా అనౌన్స్ చేయటం గా మనకి కొద్దిగా బాధ వేసినా ఖర్చులు రేట్లు పెరుగుతాయని కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్గా మాత్రం మనం ధైర్యంగా నవ్వుతూ ఉండాలి ఎందుకంటే మనకు రాబోయే లాభాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇంత చెప్పిన తర్వాత అన్ని కంపెనీల గురించి చెప్పకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇవాళ రోజునే మనం డిస్కస్ చేసినట్లుగా లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెడితే మంచిది అన్నాను అంటే బ్రహ్మాండమైన లార్జ్ క్యాప్ అక్కర్లేదు కనీసం పదివేల కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు కనుక మనం ఫోకస్ చేసినట్లయితే మనకి కొద్ద గొప్ప మెరుగైన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు చూపించే స్క్రీన్లో పదివేల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ తీసుకుని అందులో ఏ ఏ కంపెనీలు మొన్నటి వరకు అంటే జూన్ వరకు వచ్చిన రిజల్ట్స్ ఇంకా రేట్లు పెంచకముందే పెంచక ముందు కూడా మనకి కొనటానికి అనువుగా ఉన్నాయో చూస్తాను రాబోయే రోజుల్లో వాటికి అవకాశాలు పెరుగుతున్నాయి సేల్స్ కూడా పెరిగితే లాభాలు కూడా ఇంకా పెరుగుతాయంటే ఇంకా మంచి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి మీకు కొద్దిగా ముందే ఇవ్వాలనే ఐడియాతో ఈ స్కీమ్ షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మొట్టమొదట జైడస్ వెల్నెస్ ఉంది అందులో కనుక మీరు చూసినట్లయితే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లోనే ఆరు పర్సెంట్ సేల్స్ పెరిగితే థర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది అది వాళ్ళ మన లెక్క ప్రకారం చూస్తే ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు పెరగటానికి స్కోప్ కనపడుతుంది తర్వాత వరుణ్ బెవరేజెస్ అన్ని హెల్త్ డ్రింక్స్ అన్ని కూడా తయారు చేసే వరుణ్ బెవరేజెస్ చూస్తే నైన్ పర్సెంట్ సేల్స్ పెరిగితే లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్లు పెరిగాయి అంటే ఇప్పుడు ఈ సేల్స్ పెరిగితే ఇంకా పెరుగుతుంది అది ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు పెరగటానికి ఛాన్స్ కనపడుతుంది తర్వాత బ్రిటానియా ఇండస్ట్రీస్ చూస్తే అందరికీ తెలిసిందే అందరికీ అలవాటైన బ్రిటన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ వన్ పర్సెంట్ సేల్స్ పెరిగితే టూ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది ఈ రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా విన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది అది థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంది హిందుస్థాన్ యూనియన్ లీవర్ మాత్రం పోయిన క్వార్టర్ వరకు చూస్తే పెద్దగా పెరగలేదు కేవలం పాయింట్ ఫైవ్ ఫోర్ ప్రాఫిట్ పెరిగింది సేల్స్ కొద్దిగానే పెరిగితే ఇప్పుడు ఒక్కసారి ఫైవ్ పర్సెంట్ కనుక సేల్స్ పెరిగితే ప్రాఫిట్ ఎంత పెరుగుతుందో మీరే ఊహించుకోండి దాని ప్రకారం చూస్తే థర్టీ త్రీ పర్సెంట్ గ్యాప్ కనపడుతుంది అలాగే నెస్లే ఇండియా కూడా థర్టీ త్రీ పర్సెంట్ వరకు తర్వాత డాబర్ ఇండియా కూడా ఇండియన్ కంపెనీ అది కూడా ట్వంటీ నైన్ పాయింట్ త్రీ దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ వరకు ఉంది ఈ కంపెనీలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రెండు లక్ష్యాలు సిద్ధిస్తాయి ఒకటి మనకున్న మిడ్ క్యాప్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న డబ్బులు ఎక్కడ పెట్టాలి అంటే ఇందులో పెట్టుకోవచ్చు రెండవది ఈ కంపెనీలకి మైనారిటీస్గా అలా లేకపోయినా కూడా మన దగ్గర డబ్బు ఉన్నా కూడా పెట్టుకోవడానికి అనువైన కంపెనీలు ఇలా ఈ సెక్టర్లో కనుక వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ కొద్దిగా పడినా కానీ ఏ ఏమాత్రం లోటు కాదు రాబోయే రోజుల్లో లాభాలు కూడా మన పంచన జారుతాయి ఇవాళ మనం చూసినట్లుగా తగ్గినప్పుడు కొనుక్కుంటే ఎంత లాభాలు వచ్చాయో చూసాం కాబట్టి దానికి లైవ్ ఎగ్జాంపుల్ మనమే మారే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి రైట్ అండి నెక్స్ట్ ఒకటో రెండో యూట్యూబ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక వ్యూవర్ వచ్చేసి సిడిఎస్ఎల్ ఈ టైంలో ఎంటర్ అవడం కరెక్టా అని అడుగుతా ఉన్నారు అంటే సిడిఎస్ఎల్ గురించి ముందు కూడా కవర్ చేస్తున్నాం కానీ లేటెస్ట్ గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కూడా చూసినట్లయితే మనం చెప్పేటట్టుగా గ్రోత్ గానే ఉంది సేల్స్ పెరుగుతున్నాయి మార్జిన్స్ పెరుగుతున్నాయి ఓవరాల్ ఆస్పెక్ట్ లో చూసినా కూడా మంచి స్టాక్ గానే కనపడుతుంది మోర్ ఇంపార్టెంట్ గా మనం చూడాల్సింది ప్రస్తుతం స్కోప్ ఉందా థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందా లేదా అని మాత్రం క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి డెఫినెట్ గా అందరికీ ఉండాలి చూస్తేనేమో కరెంట్లీ ట్రేడ్ అయ్యే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ప్రస్తుతం సిడిఎస్ఎల్ లో ఉంటే అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్ ద ఫేర్ ప్రైస్ అంటే కేవలం సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ వరకే స్కోప్ టు గ్రో ఉన్నట్టుగా వివేకం సిస్టమ్ మన ఫేర్ ప్రైస్ సిస్టమ్ నుంచి తెలుసుకోవచ్చు సో ఇటువంటి జంక్షన్ లో కొత్తగా ఎక్స్పోజర్ తీసుకుని ఎందుకు మనం ఈ సిడీఎస్ఎల్ కి లిమిట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంది అని కూడా మీరు మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఐ బిలీవ్ యూ షుడ్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ హయ్యర్ స్కోప్ టు గ్రో అండ్ కంటిన్యూ టు బీ గ్రోత్ ప్రోజెక్ట్ ఇంకేమైనా యాడ్ చేస్తారా ప్రసాద్ గారు లేకపోతే వేరే క్వశ్చన్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు లేదు యశ్వంత్ ఐ థింక్ యూ హెడ్ డన్ ఇట్ వెరీ వెల్ ఒకటే ఒకటే ఒక పాయింట్ యాడ్ చేయాల్సింది అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి వెళ్ళవలసిన అవసరం లేదు అంతే తప్పితే మీ దగ్గర స్టాక్ కనుక ఉన్నట్లయితే త్వరపడి అమ్మవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇంకా సెవెంటీన్ పర్సెంట్ గ్యాప్ ఉంది కాబట్టి అంత రేట్ వస్తే అమ్ముకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం తొందర పడవలసిన అవసరం లేదు మీరు ఒకవేళ ఉండి గతంలో పెరిగి ఉన్న అమ్ముకోలేదని బాధపడుతుంటే అమ్మవలసిన అవసరం లేదు ఉన్నవాళ్ళు ఉంచుకోవచ్చు కానీ లేని వాళ్ళు మాత్రం కొనక్కర్లేదు రైట్ అండి లాస్ట్కి టీటాగర్ రైల్ అంటే మనం రైల్వేస్ డిఫెన్స్ గురించి చాలా సార్లు చెప్పున్నాము దాని మీద కవర్ చేస్తున్నాం పోయిన వారం కూడా మీరు మ్యాస్గాండాకు ఇటువంటి షిప్పింగ్ కంపెనీస్ గురించి కూడా ఎక్కువ స్పెషల్ గానే ఫోకస్ చేశాము టీటాగర్ రైల్ ఒకటి స్పెషల్ గా ఏం చెప్పలేదు సో టీటాగర్ రైల్ ప్రస్తుతం ఉన్న జంక్షన్ లో కొనచ్చంటారా అని అడుగుతా ఉన్నారు టీటాగర్ రైల్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా అందరి నోట్లో నాని మనం మిస్ అయిపోయామని బాధపడుతూ అది ఉండవలసి వెళ్ళవలసిన రేట్ అంతా ఇప్పుడు చూడండి ఇందులోనే ఫేర్ ప్రైస్ చూస్తుంటే స్క్రీన్ మీద సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ ఉంది ఆ రేటుకి ఆల్రెడీ వెళ్ళి అక్కడ కాసేపు మూవ్ అయ్యి ఆ తర్వాత కిందకి పడిపోయింది ఇప్పుడు మీరు వచ్చి కొనుక్కోవచ్చు అని అడుగుతుంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీనే కొనుక్కోవాలంటే మీకు లాభం మీ కోరిక ఏమి ఉండాలి టైటాగర్లోనే లాభం వస్తే మీకు లా డబ్బులా కాదు కదా ఇందులో వచ్చినా కూడా లాభమే కాబట్టి ఇందులో కొనుక్కోవాలంటే అంటే నా ఉద్దేశం ప్రకారం ఒకటి థర్టీ పర్సెంట్ స్కోప్ లేదు కాబట్టి కొనక్కర్లేదు రెండవది రైల్వేస్ గురించి పెద్ద పెద్ద మేజర్ అనౌన్స్మెంట్లు వస్తున్నాయంటే వస్తున్నాయి గ్యారంటీగా కాబట్టి ఈ కంపెనీలో ఇండస్ట్రీ బాగానే ఉంది రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది పైగా పీఈజీ రేషియో పాయింట్ ఫైవ్ నేను కాబట్టి కొనుక్కోవచ్చు కాకపోతే షార్ట్ రన్లో థర్టీ పర్సెంట్ వస్తే అమ్మమని చెప్తా ఉంటాం కాబట్టి అలా అమ్మకుండా లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను అంటే ఇన్వెస్టర్లో ఎక్కువ మంది ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ మళ్ళీ చెప్తాను బ్యాడ్ హ్యాబిట్ కొనుక్కుంటాను ఉంచుకుంటాను ఉంచుకుంటాను అంటారే అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కనుక కొనుక్కోవాలి అంటే ఇది కొనుక్కోదగిన స్టాకు ఎందుకు అంటే నాకు ఎన్ని లాభాలు వచ్చే అవకాశాలు పైన పర్లేదు నాకు నేను పట్టిన కొద్దివేలకు మూడే కాళ్ళు నేను కొనుక్కున్న కంపెనీ అమ్మను అనేటువంటి వారు మాత్రమే కొనుక్కోవాలి తప్పితే అదర్వైజ్ ఆల్రెడీ పైకి వెళ్ళి పీక్ టచ్ అయిపోయి కిందకి పడిపోయిన కంపెనీని ఈ సమయంలో కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే నా లెక్క ప్రకారం లేదు ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాట్ హోల్డ్ ఇట్ ఫర్ త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు రైట్ అండి విత్ దట్ మనం ఈ వారం వీడియో కంక్లూడ్ చేద్దాం మళ్ళీ వచ్చేవారం లెటర్స్ టేక్అప్ వన్ ఆర్ టూ ఇండస్ట్రీస్ అలాగే రీసెంట్ డెవలప్మెంట్స్ ఈ జాబ్ డేటా కూడా వచ్చి ఉంటుంది ఫ్రైడేలో యుఎస్ జాబ్ డేటా దాని యొక్క ఇంప్లికేషన్స్ మీద కూడా ఒకసారి టచ్ చేసి మళ్ళీ క్వశ్చన్స్ ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తాం సో కీప్ ఆస్కింగ్ ఇన్ కామెంట్స్ మీట్ యువ అగైన్ నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ